హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు షేర్. నేను మీ మోహన్. ఈ వీడియోలో మనం విప్రో చూస్తే కానీ వాళ్ళ పెద్ద బైబ్యాక్ని అనౌన్స్ చేస్తున్నారు. సో $1.7 బిలియన్ వర్త్ ఉన్న ఆ బైబ్యాక్ని ఈరోజు అనౌన్స్ చేస్తున్నారనమాట. సో అది సెబీ అప్రూవల్ ద్వారా ఎప్పుడు ఎలా జరగబోతుందని చూడబోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళేదానికి ముందు డిస్క్రిప్షన్లో ఫ్రీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసి సైన్అప్ చేసుకున్నారంటే అలైస్ బ్లూ ద్వారా ఆన్లైన్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు ఇంట్రాడేలో రికమెండేషన్ కాల్స్ ఇస్తారనమాట. అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డైలీ బేసిస్లో సెలెక్టివ్గా ఏ స్టాక్స్ పైన ఫోకస్ చేసుకోవచ్చు అనేదానికి. అది కాకుండా మీకు ఎక్స్ట్రా బెనిఫిట్గా ఫ్రీ ఆన్లైన్ ఆటోమేటిక్ రోబో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ క్లాసెస్ గురించి నేర్పిస్తారు. సో ఇది కూడా మీకు ఎంత ఎఫిషియెంట్గా మీరు ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనేదానికి ఫ్యూచర్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈరోజు షేర్ మార్కెట్ అప్డేట్ ద్వారా తెలిసింది ఏంటంటే, విప్రో ఎన్ఎస్సీ చూస్తే కానీ 1.72% అనేది పెరుగుండదు. సో దీని ద్వారా వాళ్ళు వచ్చి ఒక పెద్ద షేర్ బైబ్యాక్ని అనౌన్స్ చేస్తున్నారనమాట. సో ఈ బైబ్యాక్ చూస్తే కానీ $1.7 బిలియన్ అని రిపోర్ట్ ఇచ్చినారు. సో ఇది అప్రాక్సిమేట్గా మన ఇండియన్ వాల్యూతో చూస్తే కానీ 12,000 కోట్లుగా రిపోర్ట్ ఇచ్చినారు. సో ఇదైతే సెబీ అప్రూవల్ ద్వారా క్లియర్ అయినది. సో ఇక్కడ చూస్తే కానీ విప్రో థర్డ్ బైబ్యాక్ అనమాట ఇది, ఈ విప్రో స్టార్ట్ అయినాక. సో ఇయర్లీ వన్స్ మాత్రమే, 12 మంత్స్కి వన్స్ మాత్రమే బైబ్యాక్ చేయొచ్చు ఏ కంపెనీ అయినా. సో ఇక్కడ చూస్తే కానీ వీళ్ళు 2,500 కోట్లు వచ్చి 2016లో బైబ్యాక్ చేస్తున్నారు అంత షేర్స్ని. అదేలాగా 11,000 కోట్ల షేర్స్ని వచ్చి నవంబర్ డిసెంబర్ 2017లో బైబ్యాక్ చేస్తున్నారు. సో దాని తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మార్చిలో బైబ్యాక్ చేయబోతున్నారు, ఏప్రిల్లో. ఇంకా చూస్తే కానీ ఇక్కడ షేర్స్ అనేది 320 రూపాయలుగా ఒక షేర్ అనేది నిర్ణయించినారు. అది చూస్తే కానీ లాస్ట్ బీఎస్సీలు అయితే 273 రూపాయలు కానీ ఇచ్చినారు, 17 రూపాయలు ఎక్కువ అనమాట. ఇక్కడ ఇంకా ప్రైస్ చూస్తే కానీ 33% వచ్చి హై ఇంక్రీజ్ అయినది. సో లాస్ట్ 6 మంత్స్లో చూస్తే కానీ 240 రూపాయలు ఉన్న షేర్ వచ్చి ఇప్పుడు 320 రూపాయలు మరియు 273 రూపాయల దాకా పేర్కొన్నది. సో ఇది ఒక మంచి న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇంకా క్లారిటీ లేదు ఇక్కడ ఎలా బైబ్యాక్ చేయబోతున్నారనేసి, ఎందుకంటే ఆల్రెడీ స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ అనేది పెండింగ్ ఉంది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో. సో ఎన్సిఎల్టీలో పెండింగ్ ఉండే వల్ల ఇక్కడ మనకి బైబ్యాక్ అనేది ఖచ్చితంగా క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. ఇంకా విప్రో చూస్తే కానీ వాళ్ళ 4 సబ్సిడరీస్ వచ్చి మర్జ్ చేయబోతున్నారని అనౌన్స్ చేస్తున్నారు. విప్రో టెక్నాలజీస్ ఆస్ట్రియా, విప్రో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఆస్ట్రియా మరియు న్యూ లాజిక్ టెక్నాలజీస్ ఎస్ఏఆర్ఎల్, లాస్ట్గా చూసుకుంటే కానీ అపిరియో ఇండియా క్లౌడ్ సొల్యూషన్స్. సో ఈ 4 కంపెనీలని సబ్సిడరీస్తో మర్జ్ చేయబోతున్నారని అనౌన్స్ చేస్తున్నారు. ఇంకా ఎన్సిఎల్టీతో విప్రో ఆర్గ్యూ చేస్తున్నది. సో డిలే అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. ఇది కాకుండా నా సెబీ అయితే లాస్ట్ ఫిబ్రవరి 15 ఆర్డర్ ఇచ్చింది, ఆర్డర్ డేట్ చేసింది విప్రో ఇంకా బైబ్యాక్ చేసుకోవచ్చు అనేసి. సో దాని తర్వాత ఇప్పుడు ఎందుకు ఇంకా వెయిట్ చేస్తున్నారంటే, వాళ్ళ ఇంటర్మ్ డివిడెంట్ వచ్చి ఇంకా 2019 ఇంకా రిలీజ్ చేయలేదు. సో అది రిలీజ్ చేశాక ఈ బైబ్యాక్ అనేది జరుగుతుందని న్యూస్ చెప్తూ ఉన్నారు. సో దీని తర్వాత ఇంకా టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అంతా చూస్తే కానీ ఈ రోజుకి ఎన్ఎస్సీలో 0.61% తగ్గున్నది. ఇంకా మైంట్రీ ఎన్ఎస్సీలు అయితే 0.90% పెరుగున్నది. సో వీళ్ళందరూ షేర్స్ బైబ్యాక్ చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా. సో లాస్ట్ ఇయర్ చూస్తే కానీ ఇన్ఫోసిస్ అయితే ఎన్ఎస్సీలో 0.08% తగ్గింది. సో వాళ్ళైతే $2 బిలియన్ వచ్చి షేర్స్ని బైబ్యాక్ చేస్తున్నారు. సో ఇది లాస్ట్ 36 ఇయర్స్లో ఇన్ఫోసిస్ వచ్చి వన్ టైం బైబ్యాక్ చేస్తున్నారు అనమాట వాళ్ళ షేర్స్ని. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఒక ఇన్వెస్టర్గా యూస్ఫుల్గా ఉంటుంది నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయమనండి. థ్యాంక్ యూ.